చూస్తూ వస్తున్నా తెనాల్లో అయితే వరి పంట ఎక్కువ ఉంది అరటి అపరాలు మినుము పెసలు పసుపు ఈ పంటలు ఉన్నాయి మొత్తం 30000 ఎకరాల్లో పంట నష్టం అయ్యింది 80% మొత్తం పోయింది అక్కడ అదే మరి ఇక్కడికి వస్తే ఈ రోజు వేమూర్ నియోజకవర్గం 120000 ఎకరాలు పంట వేశారు 90000 ఎకరాల్లో వరి పంట వేశారు 90% పోయింది ఎక్కడ చూసాను వస్తూ చూశాను కార్పెట్ వేస్తే ఎట్టుంటుందో ఆ మారిక వరి పొలం ఉంది మామూలుగా వరి పొలం నిల్చొని ఉంటుంది ఈ రోజు మొత్తం కూడా భూమితో సమానంగా కార్పెట్ మారిక తయారైపోయే పరిస్థితి వచ్చింది ఇంకొక విషయం చూస్తే ఏ తమ్ముళ్ళనాలు మీ ఉత్సాహం ఎక్కువ ఉంది సమస్య కూడా ఉంది ఒక ఎకరాకు 50000 ఖర్చు పెట్టారు కౌలు రైతులైతే 25 రూపాయలు కౌలు కట్టారు 30000 రూపాయలు దగ్గర పెట్టుబడి పెట్టారు ప్రతి ఒక్క రైతు కౌలు రైతు కన్నీరు పారే నేలమట్టం అయిపోయింది ఎవరిని చూసినా ధైర్యం కూడా నశించిపోయే పరిస్థితి వచ్చింది ఒక్క ఈ నియోజకవర్గాలు చూస్తే ఇప్పుడే నేను పక్కన చూశాను ఒక కౌలు రైతు 30 ఎకరాలు వేశాడు అంటే 20 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు ఇప్పుడు చూస్తా అంటే ఏమవుతుందో ఒక రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు ఎకరాకు 10 బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇంతవరకు ఎవడైనా ఇక్కడికి వచ్చారా మీ ప్రాంతానికి అధికార యంత్రాంగం వచ్చారా ఎక్కడన్నా చూసారా ఎవరన్నా పట్టించుకున్నారా ముఖ్యమంత్రి ఉన్నాడు నేను విమర్శించడానికి రాలేదు మీ కష్టాలు చూడడానికి వచ్చాను ఇంకా 3 నెలలు అధికారం ఉంటాడు ఆ తర్వాత అధికారం ఉండడం కానీ 3 నెలలు ఉంటాడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒక ముఖ్యమంత్రిగా ఉంటే భూమి తిరగాల ఆకాశం ఎదురుగాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు అడిగితే మీ మీద కేసులు పెడతాడు నేను మీ తరపున అడిగితే నన్ను జైల్లో పెడతాడు అంటే ఎక్కడికి పోతున్నామో నాకైతే అర్థం కావడం లేదు ఈరోజు నేను అడుగుతున్నా ఇక్కడే మీ రైతాంగాన్ని ఎవరైనా తిరిగి కోలుకునే పరిస్థితుల్లో మీరున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా సర్వనాశనం అయిపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్కన చూస్తే దీని కారణం కూడా చూశాను ఇప్పుడు ఒక పొలంలో తెలుగుదేశం ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు డ్రైన్స్ అన్ని మురికి కాలువలు అన్ని రిపేర్ చేసేవాళ్ళం చేసావా లేదా ఒకసారి గుర్తు చేసుకోండి ఎప్పుడైనా మురుగు నీరు పొలాల్లోకి వచ్చిందా ఆ రోజుల్లో ఇప్పుడు మురుగు నీరు ఎక్కడుంది మొత్తం పొలాల్లో ఉంది కదా ఇప్పటికి 3-4 రోజులైంది వర్షాలు పోయినాయి పొలాల్లో నీళ్లు ఉన్నాయా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకవేళ కానీ మురికి కాలువల పనులు కాలువలు తీయలేదు మురికి కాలువలు తీయలేదు ఒక మైక్ ఇస్తాను చెప్పు ఏ తమ్ముడు మైకి ఆ కుర్రాడు హుషారుగా ఉన్నాడు మీరు పోలవరానికి చేసి చాలా బాగా చేశారండి పట్టిసీమ వస్తే బాగుంటుంది పట్టిసీమ నాశనం చేశాడు అది ఇప్పుడు మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మన పంట పొలాల్లో నీళ్లు రాకుండా ఉండాలంటే వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడికక్కడ ఈ కాలువలన్నీ కూడా సరిగా మెయింటైన్ చేయాలి ఈరోజు పంట కాలువలు మెయింటైన్ చేయడం లేదు మురికి కాలువలు కూడా మెయింటైన్ చేసే పరిస్థితి లేదు ఇప్పుడు చూస్తా ఉంటే వర్షాలు వచ్చినప్పుడు మురికి కాలువ నుంచి పంట కాలువల నుంచి నీళ్ళన్నీ పొలాల్లోకి వస్తున్నాయి
పొలాలు కూడా చెరువులు మరిగా తయారైపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే తమ్ముడు చెప్పాడు ఒక మాట, నేను ఆ రోజు పట్టసీమ తీసుకొచ్చాను మీకోసం. పట్టసీమ ఎందుకు తెచ్చావని మీరు ఆలోచిస్తే, ఒక్కొక్కసారి వర్షాలు తక్కువ పడినప్పుడు కృష్ణా నదిలో కూడా నీళ్లు రావు కాబట్టి పట్టసీమ ద్వారా గోదావరి నీళ్లు తీసుకొచ్చి సకాలంలో మీ పంటలు పండించాలని ఉద్దేశం తీసుకొచ్చాను. ఎందుకంటే నవంబర్ లో డిసెంబర్ లో వరదలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, అక్టోబర్ లోపలనే పంట అయిపోతే ఎలాంటి వరదలు మీరు చిక్కుకుపోరు, మీ పొలాలను కాపాడుకునే అవకాశం ఉంటుంది నేను పెట్టాను. కానీ ఈ సంవత్సరం మీరు చూస్తే పట్టుసీమ నీళ్లు కూడా సకాలానికి తీసుకొని రాలా. ఇంకో పక్క మీ దురదృష్టం వెంటాడింది, ఆ రోజు నారుమళ్ళు వేస్తే వర్షాలు పడి నారుమళ్ళు పోయినాయి, దానికి పెట్టుబడి ఒక 6-7 వేలు ఎకరాకు అయింది. ఇప్పుడు పంట వేశారు, దానికి కూడా నీళ్లు ఇవ్వాలా మీకు? మీరు ఆందోళన చేశారు, నీళ్లు వచ్చాయి, పంట పండింది, పంట పండింది, నీటి పాలైపోయింది, మొత్తం కూడా కొట్టుకొని పోయే పరిస్థితి వచ్చింది, సర్వనాశనం అయిపోయారు. ఈ రెండు కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ ముఖ్యమంత్రికి ఏమాత్రం జ్ఞానం చూడినా మీకు ఈ కష్టాలు వచ్చేటివి కాదు. ఈరోజే నేను చూశాను ఎక్కడో మాట్లాడుతున్నాడు బంగాళాదుంపలకి ఉల్లిగడ్డలకు డిఫరెన్స్ తెలియని ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి కనీసం నేర్చుకోవాలన్నా రావాలి. 5 ఏళ్ళు అయిపోయింది టర్మ్, అడుగుతున్నా టొమాటో అంటే 10 పొటాటో అంటే అది ఏంటని, అంటే ప్రజలు నేర్పిస్తున్నారు అది బంగాళాదుంప అని. నీ దుంప దగ్గర మన దుంపలు పూలు చేసుకున్నాము ఏమీ తెలియకుండా. ఒకటే తెలుసు, తప్పుడు పనులు చేయడం తప్ప ఏమీ తెలియని ముఖ్యమంత్రి. ఈరోజు అంటున్నాడు, ఇప్పుడు నేను అడుగుతున్నా ఇక్కడ రేపల్లిలో కూడా సుమారు 100,000 ఎకరాల్లో సాగు చేస్తే 60 ఎకరాల పంట మొత్తం నాశనం అయిపోయింది. బాపట్లలో 45,000 ఎకరాలు పంట చేస్తే మొత్తం 35,000 ఎకరాలు తుఫానుకు పోయే పరిస్థితి వచ్చింది. ఒక్క ఈరోజు నేను తిరిగే ప్రాంతాల్లోనే ఇంత పెద్ద నష్టం జరిగిందంటే శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు వరకు ఎంత నష్టం జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను చాలా సంవత్సరాలు తుఫాను చూశాను, ఉదూ తుఫాను చూశాను, మీ అందరికి ఐడియా ఉంటుంది. ఉదూ క్రాస్ కాకమనిపోయి నేను విశాఖపట్నం చేరుకున్నా, అక్కడే ఉన్నా 10 రోజుల్లో మళ్ళీ నార్మల్సీ తీసుకొచ్చిన తర్వాతే తిరిగి వచ్చారు, అవునా కాదా? ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. తిత్లీ తుఫాను వచ్చింది, తిత్లీ తుఫాను వస్తే రాత్రంతా మేలుకున్నాను, తెల్లవారుతో నిద్ర వేసి అది క్రాస్ అవుతానని వెళ్ళి అక్కడే ఉండి మంత్రులందరిని అక్కడనే పెట్టి మళ్ళీ అందరూ మామూలుగా కోలుకున్న తర్వాతనే తిరిగి వచ్చా. నేను అడుగుతున్నా నిన్న మొన్న మీరు చూస్తూ ఉంటారు పేపర్లో, ఇప్పుడు కూడా సాధికార యాత్ర పెట్టారు మంత్రులు. మీ మంత్రి ఎక్కడున్నారో నాకు తెలియదు, సాధికార యాత్రలో ఉన్నారు. అంటే వీళ్ళు మాటలు మాట్లాడి మాటలు కోటలు దాడుతున్నాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాటడం అలా, అవునా కాదా? మీరే ఆలోచించుకోండి. నేను అడుగుతున్నా రైతుకి ఈరోజు కాస్త పొలంలో పంట ఉంటే హార్వెస్టర్ పెట్టాలంటే 9,000 అవుతుంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కూలి పెట్టాలంటే 10,000 అవుతుంది, మామూలుగా అయితే 3,000 అయ్యేది. ఏ ఒక్క అధికారి మీ దగ్గరకు వచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను విమర్శించడానికి రాలేదు, బాధ్యత లేని ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలు ఏ విధంగా నష్టపోతారో ఇది ఒక ఉదాహరణ. రెండోది, చేతగాని ప్రభుత్వం వ్యవస్థను నాశనం చేస్తే ఆ వ్యవస్థలు ఏ విధంగా మనందరికీ నష్టం చేస్తాయో ఇది ఒక ఉదాహరణ. 4 సంవత్సరాలుగా మురిక్కాలం దిగుంటే పంట కాలం దిగుంటే ఈరోజు మీకు కష్టం వచ్చేదా అని మనం అడుగుతున్నా.
నాలుగు సంవత్సరాలుగా ఒక రోడ్ చేశారా అని మనం అడుగుతున్నా. నేనైతే నా కార్లో నిలబడుకొని ఫుట్పాత్ లో నిలబడుకుంటే నిలబడుకోలేకపోతారు. అది ఉయ్యాల వరకు ఆ పక్క ఈ పక్క ఊగుతా ఉంది. అంటే ఏంటి ఇవన్నీ వ్యవస్థలు ఏంటి? అందరి దగ్గర సెల్ ఫోన్ ఉంది కానీ నీ రోడ్డు మాత్రం ఎంత అందంగా ఉందో ఒకసారి చూసుకోండి. మీ సెల్ ఫోన్ లో ఆ రోడ్డు తీసుకొని ఫోటో పెట్టుకొని ఆనందపడే పరిస్థితికి వస్తున్నారు. మీరు ఆ పరిస్థితిలో ఉన్నాం. ఇలాంటివన్నీ కూడా ఒకటి రెండు కాదు. ఒక్కసారి నేను సీరియస్ గా చెప్తున్నా మీ అందరికి, అన్ని వ్యవస్థలు, ఒక విద్యా వ్యవస్థ, వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ శాఖ, లేకపోతే ఒక సంక్షేమ శాఖ, ఒక రోడ్ల శాఖ, అన్ని కూడా విచ్ఛిన్నమైపోయినాయి. దేంతో ప్రారంభించాలంటే ప్రజావేదిక కూల్చివేయడంలో ప్రారంభించిన విధ్వంసం నిరంతరం కొనసాగుతారే ఉంది. మాట్లాడితే మీ మీద కేసు, నా మీద కేసు, ఇంకా మాట్లాడితే మన మీద దౌర్జన్యాలు. అందుకే నేను ఈరోజు మిమ్మల్ని అందరిని అడిగేది, ఇప్పుడు వచ్చాడు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఈనాడు పేపర్ చదవద్దండి, ఆంధ్రజ్యోతి పేపర్ చదవద్దండి, ఈటీవీ ఏబిఎన్ టీవీ ఫైవ్ చూడొద్దండి, నాదే ఉంది సాక్షి అదే చూడండి. కాబట్టి మీరందరినీ ఏం చెప్తున్నాడు? మనందరినీ మభ్య పెట్టి ఆయన ఒకటి ఉంది, ఆయన ఒకటి, ఆయన దేవుని మనిషి. దేవుడు మనిషి ఏమనుకుంటున్నాడు? మనందరం బానిసలో ఆయన కోసం పనిచేయడానికే పుట్టామనుకుంటున్నాడు.